హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖా పిఎస్ఆర్ టాక్స్ ఈరోజు నేను మన ఛానల్లో ఎగ్ బిర్యానీ చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను ఈ ఎగ్ బిర్యానీ వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో చేసింది ఈ ప్రెజర్ కుక్కర్లో కొంచెం మెత్తగా వస్తుంది కదా చాలా మందికి చేసేటప్పుడు అలా కాకుండా చాలా అన్నం అనేది బిర్యానీ రైస్ అనేది ఎలా పొడి పొడిగా రావాలో అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఈ ప్రెజర్ కుక్కర్లో చేసుకున్నా కానీ ఈ బిర్యానీ అనేది దమ్ బిర్యానీ ఉన్నంత టేస్ట్గా వస్తుంది అది ఎలాగో మనము ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్ గా చూద్దాము ఇప్పుడు మనము ఎగ్ బిర్యానీ ప్రాసెస్ ఏంటో క్లియర్గా చూద్దాము దానికోసం నేను ముందుగా ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ ఎందుకంటే మనం ముందుగా ఎగ్ బిర్యానీకిలో ఈ ఎగ్స్ అనేది కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి చూడండి దా ఫ్రై చేసుకోవడం కోసం ఎగ్స్ని మనం ఈ ఆయిల్లో ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని ఒక హాఫ్ టీ స్పూన్ కారంని మాకు రెడ్ మేము రెడ్ చిల్లీ పౌడర్ కొట్టుకునేటప్పుడే మేము ఏంటంటే పసుపు కూడా యాడ్ చేసి కొట్టుకుంటామండి మీరు కానీ అలా ఓన్లీ రెడ్ చిల్లి పౌడర్ వాడుకుంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి చూడండి ఇలా అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కారం ఉప్పు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకొని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఇలా ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసుకొని ఇలా మనం సపరేట్గా చేసుకోవాలన్నమాట ఎక్కువ అయితే ఫ్రై అవ్వకూడదు ఎగ్స్ అనేవి కొంచెం లైట్గా ఫ్రై అయితేనే బిర్యానీ అనేది టేస్ట్గా వస్తుంది ఇప్పుడు ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి మనం తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం అదే ప్యాన్లో కొంచెం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి కానీ దీనికోసం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది కాబట్టి ఇప్పుడు ముందుగా మనం తరిగి పెట్టుకుంటాం కదా ఆ ఆనియన్స్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అనేది మనం బాగా ఫ్రై చేసుకొని బిర్యానీలో యూజ్ చేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది డబుల్ అవుతుందనమాట ఓకేనా ప్రెషర్ కుక్కర్లో మీరు చేసుకునేటప్పుడు కూడా ఇలా ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకుని వేసుకొని చేసి చూడండి టేస్ట్ అనేది ఎంత డిఫరెంట్గా ఉంటుంది మీరే చూస్తారు చూడండి ఇప్పుడు ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయాయి చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేది ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటాయనమాట ఇప్పుడు నేను ఈ ఆనియన్స్ అంతా వేరొక బ్లోకి తీసుకుంటున్నాను తర్వాత మనం అదే ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఈ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ హైలో పెట్టి చేసుకోకూడదండి ఎక్కువ హైలో పెట్టుకొని ఇవి యాడ్ చేయడం వల్ల ఏంటంటే అవి మాడిపోతాయి బిరి బిర్యానీ ఆకు హో బిర్యానీ స్పైసెస్ అన్నీ మాడిపోతే బిర్యానీ టేస్ట్ అనేది అంతగా బాగోదనమాట కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవడం బెటర్ తర్వాత ఆ బిర్యానీ స్పైసెస్ కొంచెం బాగా ఫ్రై అయ్యాక తర్వాత తర్వాత ముందుగా మనం తరి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లో ముందుగా కతరి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి దీంట్లో కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే నేనైతే ఒక పావు కిలో బియ్యం చేస్తున్నానండి దానికి ఒక నాలుగైదు వేసుకున్నాను మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం ఈ అయితే మీకు సరిపోతుందనమాట పావు కిలోకి ఒక ఆనియన్ ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి తర్వాత తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది మీ ఇష్టం అండి మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఒకటి పెట్టుకోవాలి మనం ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని మీరు గుర్తుపెట్టుకొని దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి తర్వాత ఒక నుంచి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం తెల్లగుడ్డ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం తెల్లగిడ్డ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా కలిసేటట్టుగా ఒకటి ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత దీంట్లో మనం ముందుగా తరి పెట్టుకున్న కొత్తిమీరని పుదీనాని యాడ్ చేసుకోండి కొత్తిమీర పుదీనా కొంచెం ఫ్రెష్గా ఉండేటట్టుగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా కొత్తిమీర పుదీనాని ఒకటి లేదా రెండు సెకండ్ల వరకు బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కొత్తిమీర పుదీనాని కొంచెం బాగా ఫ్రై చేసుకోవడం వల్ల బిర్యానీకి టేస్ట్ అనేది డబుల్ అవుతుందనమాట ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోండి పసుపును యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా తరి పెట్టుకున్న టమోటాస్ని యాడ్ చేసుకోవాలి టమోటా అనేది కూడా ఒక చిన్నదైతే ఒకటి పెద్దదైతే ఒక ఒక హాఫ్ అయితే సరిపోతుందండి ఎక్కువ టమోటాస్ అయితే యూజ్ చేయొద్దు బిర్యానీ అనేది స్వీటీగా వచ్చేస్తుంది స్పైసీనెస్గా ఉండదు అనమాట మీకు స్పైసీనెస్ కావాలనుకుంటే టమోటా అనేది కొంచెం తక్కువగానే యూజ్ చేసుకోండి తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు వేయడం వల్ల వలన బిర్యానీకి చాలా కమ్మనితగా టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం వేసుకున్న పెరుగు అన్నీ బాగా ఆనియన్స్ టమోటాస్ బాగా కలిసిపోయి బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మీరు రెడ్ చిల్లీ పౌడర్ని వాడండి ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ మాత్రమే వాడండి ధనియాల పొడి అయితే వాడవసరం లేదు ధనియాల పొడితో ఉన్న మీరు అయితే వాడద్దు ధనియాల పొడి వేయడం వల్ల ఏంటంటే స్పైసీనెస్ అనేది అణి అణచిపోతుందనమాట కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ మాత్రమే వేసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలాను వేసుకోండి నేనైతే ఎవరెస్ట్ బిర్యానీ మసాలాని వాడాను సూపర్ కంటే సూపర్గా ఉంటుందండి బిర్యానీ టేస్టే చాలా మారిపోతుంది చూడండి తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక వన్ టు టూ సెకండ్స్ బాగా అన్నిటినీ మగ్గనివ్వాలి తర్వాత నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే నేను రైస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కూడా చేయలేదండి ఒక గ్లాస్ గ్లాస్ వాటర్ వేసి కొంచెం యాడ్ చేశాను అంటే వన్ అండ్ హాఫ్ కంటే కూడా తక్కువగానే యాడ్ చేశాను ఒకటిం కాలు యాడ్ చేశాను అనమాట ఒక గ్లాస్కి ఓకేనా ప్రెజర్ కుక్కర్లో అయితే నేను బియ్యాన్ని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకున్నాను కాబట్టి ఒకటిం కాలు మీరు నానబెట్టుకోకుండా అలాగే వేస్తే వన్ అండ్ హాఫ్ అయితే వేసుకోండి తర్వాత చూడండి ఇలా రైస్ అనేది ఆ వాటర్లో బాగా కలిసేటట్టుగా ఒక్కసారి ఒక్కసారి కలిపెట్టాలి ఎక్కువ అయితే కలిపెట్టకూడదండి కలిపెడితే రైస్ అనేది విరిగిపోతుందనమాట బిర్యానీకి ఎప్పుడు మనం రైస్ యాడ్ చేశాక ఎక్కువ అయితే మనం కలిపెట్టకూడదు తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి ఇదే దీంట్లో సీక్రెట్ ట్రిప్ అనమాట ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా ప్రెషర్ కుక్కర్లో వేసి మనం బిర్యానీ చేసుకోవడం వలన బిర్యానీ టేస్ట్ అనేది దమ్ బిర్యానీ టేస్ట్ లాగా చాలా సూపర్గా అయితే ఉంటుంది చూడండి ఇప్పుడు నేను ఈ కుక్కర్కి మూత అయితే పెట్టేసి విజల్ కూడా పెట్టేశాను జస్ట్ ఒక వన్ విజల్ వస్తే పోతుందండి వన్ విజిల్ వస్తే ఆపేస్తే చాలు టూ విజిల్స్ అంటారు కానీ టూ విజిల్స్ వస్తే మాత్రం బిర్యానీ రైస్ అనేది కింద అంటుకుపోతుంది బాగోదు ఒకే ఒక విధిలు వచ్చిన తర్వాత నేను ఆఫ్ చేసి చూ ఆఫ్ చేశాను చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో ఎక్కడైతే అంటుకం కూడా అంటుకోలేదండి చాలా పొడి పొడిగా వచ్చేసింది ఒక్క విధిలు వచ్చేసరికి ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవాలన్నమాట ఒక కాల్ కాల్ కిలో బియ్యంకి ఒక ఎర్రగడ్డ ఒక పెద్ద టమోటా అలా నాలుగు పచ్చిమిరపకాయలు అలా కొలతలతో కరెక్ట్గా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది మెయిన్గా ఫ్రైడ్ ఆనియన్స్ని యూజ్ చేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అయితే డబుల్ అవుతుంది ఇదండి బిర్యానీ చేయడం చాలా ఈజీగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ